కెప్టెన్ రోహిత్ శర్మ ఒత్తిడిలో ఆడలేడని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ అన్నాడు ఇప్పటి వరకు కీలక గుర్తు చేశాడు ఈ కారణం చేతనే విరాట్ కోహ్లీలా రోహిత్ శర్మ గొప్ప ఆటగాడు కాలేకపోయాడు అని చెప్పుకొచ్చాడు అయితే శ్రీలంక వేదికగా జరిగే ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ త్రీ వన్ డే టోర్నీలో సెప్టెంబర్ సెకండ్ న భారత్ పాకిస్తాన్ జట్లు అమి తుమి తేల్చుకోబోతున్నాయి వన్డే ప్రపంచ కప్ లో అక్టోబర్ పద్నాలుగున అహ్మదాబాద్ వేదికగా తలపడబోతున్నాయి ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ల నేపథ్యంలో భారత టీం కాంబినేషన్ గురించి చర్చించిన సల్మాన్ భట్ రోహిత్ శర్మకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రోహిత్ శర్మ చాలా పెద్ద ప్లేయర్ ఇది నేను ఒప్పుకుంటా అతను ఎన్నో ఘనతల్ని అందుకున్నాడు సుదీర్ఘ కాలం పాటు ఆడుతున్నాడు అయితే కొందరు ప్లేయర్స్ ఒత్తిడిని అస్సలు తట్టుకోలేరు ఈ జాబితాలోకి రోహిత్ శర్మ కూడా వస్తాడు ఒత్తిడిని అధిగమించి ఆడటం రోహిత్ శర్మ వల్ల కాదు అందుకే నాకౌట్ మ్యాచ్ల్లో రోహిత్ శర్మ విఫలమవుతాడు ఇప్పటి వరకు కీలక మ్యాచ్ల్లో రోహిత్ శర్మ అద్దరిపోయే ఇన్నింగ్స్ ఆడి గెలిపించినట్లు నాకైతే గుర్తులేదు జట్టుకి అవసరమైనప్పుడు రోహిత్ శర్మ ఎప్పుడూ బాగా ఆడింది లేదు విరాట్ కోహ్లీకి రోహిత్ శర్మకు ఉన్న తేడా కూడా అదే సాధారణ మ్యాచ్ లో బాగా ఆడితే మంచి ప్లేయర్ అని మాత్రమే అంటారు జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బాగా ఆడితేనే గొప్ప ప్లేయర్ అవుతారు రిటైర్ అయ్యేలోపు రోహిత్ శర్మ అలాంటి ఒక గొప్ప ఇన్నింగ్స్ ఆడితే చూడాలి అని ఉంది అని సల్మాన్ భట్ చెప్పుకొచ్చారు ఇక ట్వంటీ ఫోర్టీన్ నుంచి భారత్ బరిలోకి దిగిన అన్ని ఐసీసీ టోర్నీస్ లో ఆడిన రోహిత్ శర్మ నాక్అౌట్ మ్యాచ్ లో దారుణంగా విఫలమయ్యాడు